హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. తెలియని కొన్ని కొత్త విషయాలు అయితే తెలుసుకోండి. సో మీకు ప్రీవియస్లో గూగుల్ పే సంబంధించిన ఒక ఆఫర్ అయితే చెప్పాను, జియో మార్ట్ సంబంధించింది. దాంట్లో చాలా మెంబర్స్కి క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏంటంటే, క్యాన్సిలేషన్ అయినా ఫుల్ అమౌంట్ అవ్వకపోయినా వాళ్ళు స్క్రాచ్ కార్డ్ ఇవ్వరు అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ కొంతమంది మన యూజర్స్, లక్కీ పర్సన్స్ అని చెప్పచ్చు, వాళ్ళు 300 రూపీస్ ఆర్డర్ చేశారు, వాళ్ళకి డెలివరీ అయింది జస్ట్ 9 రూపీస్ ప్రోడక్ట్ మాత్రమే. అంటే 9 రూపీస్ ఆనియన్స్ మాత్రమే డెలివరీ అయినాయి, రిమైనింగ్ మొత్తం స్టాక్ లేవు. అయినా వాళ్ళకి స్క్రాచ్ కార్డులో 50, 100 రూపీస్, 30 రూపీస్ ఆ విధంగా రావడం జరిగింది. సో ఇంకో అప్డేట్ ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు జియో మార్ట్లో, సో మీరు ఆనియన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో లో కాస్ట్లో ఉంటే మీరు కొనుక్కోండి. ఇక్కడ 9 రూపీస్కి అయితే ప్రజెంట్ అయితే 28 రూపీస్ చూపిస్తుంది. సమ్ టైమ్స్లో మాత్రం మనకి 9 రూపీస్ అయితే చూపిస్తుంది. మీరు 9 రూపీస్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోండి. సో నేను ఆర్డర్ చేసిన ప్రూఫ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 9 రూపీస్ ఉన్నప్పుడు 2 ఆర్డర్ చేశాను, COD ఆర్డర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, 2 కేజెస్ నేను ఆర్డర్ చేసుకున్నాను, 18 రూపీస్ అయింది. పేమెంట్ మోడ్ అయితే COD అయితే. ఈ విధంగా సమ్ టైమ్స్ మాత్రమే వస్తుంది, ఎవ్రీడేలో ఏదో ఒక రోజు ఉంటుంది. అంటే మార్నింగో ఈవినింగో ఏదో ఒక టైంలో చూడండి. నాకు తెలిస్తే మాత్రం అప్డేట్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం అమెజాన్ సంబంధించి గురించి కూడా తెలుసుకుందాం. మధ్యలో ఒక యాప్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ మీరు సైన్ ఇన్ అవ్వండి. ఆ తర్వాత మీకు లొకేషన్ అయితే అడగచ్చు, లొకేషన్ అనేది ఎంటర్ చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లై రిఫర్ కోడ్ అని ఉంటుంది, లేదనుకుంటే కొద్దిగా చేంజ్ ఉంటుంది, వేరే చోటన రిఫర్ కోడ్ అనేది అప్లై చేసుకుంటే మీకు సైన్ బోనస్ వచ్చే 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు రావచ్చు. ఇక్కడ రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, ప్రొసీడ్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింకు, దానితోపాటు రిఫర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మనకి సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది, దానితోపాటు గేమ్స్ ఆడితే కూడా ఇన్కమ్ అయితే రావచ్చు. సో డైలీ ఎంతో కొంత ఇన్కమ్ రావచ్చు, లేకపోతే సో ఇక్కడ చూడండి, సో ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ఇన్కమ్ అంటున్నారు, మనకి స్పెషల్ ఇన్కమ్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి, ఏదో ఒక గేమ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి మినిమం గేమ్ ప్లేమెంట్ వచ్చేసి 2 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, మీకు సైన్అప్ బోనస్ వస్తుంది కాబట్టి ఆ సైన్అప్ బోనస్ని యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైలీ సెల్ఫ్ ఇన్కమ్ ద్వారానే యూస్ చేసుకోవచ్చు. దానితోపాటు ఏంటంటే ఇక్కడ వరల్డ్ వైడ్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో మీకు నచ్చిన గేమ్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, మినిమం మనకి 5 రూపీస్ అమౌంట్ అనేది చెక్ చేసుకోండి. సో 5 రూపీస్ అమౌంట్లో మీకు నచ్చిన గేమ్ ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, 5 రూపీస్ ఆటోమేటిక్గా డిస్కౌంట్ వస్తుంది, మీకు వస్తుంది సైన్అప్ బోనస్ ఫ్రీగా. దానితోపాటు మనకి ఫ్రీగా కూడా గేమ్స్ ఆడొచ్చు కాబట్టి ఇలా మనకి ఫ్రీ ఆఫర్ ఉంటే దాన్ని క్లిక్ చేసి మీరు కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేసేసుకుంటే మీరు గేమ్ అయితే ఆడచ్చు. వాటిల్లో కూడా విన్ అయ్యారనుకోండి, వాలెట్ క్లిక్ చేసుకోండి. వాలెట్ మీద క్లిక్ చేసుకుంటే మీ విన్నింగ్స్లో ఉంటుంది, విన్నింగ్స్లో క్లిక్ చేసి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు మీ ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ అయితే చేసుకోవచ్చు, రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీ ఫ్రెండ్ని రిఫర్ చేసినందుకు 4 రూపీస్ వస్తుంది. దాంతోపాటు మీ ఫ్రెండ్ మనీ యాడ్ చేసినందుకు 20 రూపీస్ వస్తుంది. మీ ఫ్రెండ్ గేమ్ ఆడిసే డబ్బులు వస్తాయి, మళ్ళీ మీ ఫ్రెండ్ అనేది 5 టైమ్స్ యాడ్ మనీ చేస్తే ఇంకా డబ్బులు అయితే వస్తాయి. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే ఎర్నింగ్ అయితే తీసుకోవచ్చు. నేను యాడ్ మనీ ఇవన్నీ కాదు, మెయిన్గా చెప్తుంది ఇందులో సైన్అప్ బోనస్ వస్తుంది, సైన్అప్ బోనస్ని యూస్ చేసుకోండి. దానితోపాటు మనకి వరల్డ్ వార్లో ఫ్రీ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, వాటి ద్వారా మీరు సమ్ ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ గేమ్స్ గురించి చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు, ఇది ఒక మంచి యాప్, ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇంటిమేషన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ వీడియోకి వాయిస్ రాలేదు, అందువల్ల మళ్ళీ వీడియో అనేది ప్లే చేస్తున్నాం. ముందుగా మీరు అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఫన్ జోన్ అని ఉంటుంది, లేదనుకుంటే అమెజాన్లో డైరెక్ట్గా క్విజ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నా వస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజ్ ఉంటాయి, కొన్ని క్విజ్లు మనకి యూజ్ అయితే ఉంటాయి. అమెజాన్ పే రాయల్టీ క్విజ్ అని చెప్పి ఒక క్విజ్ అయితే ఉంది. సో ఇందులో కొంతమందికి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ క్విజ్ గురించి, అందుకే చెప్తున్నాను. సో ఇందులో మనకి స్పిన్ చూస్తే ఇక్కడ చూడండి, కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు, స్విగ్గీ చెప్పారు, అదేవిధంగా ఇక్కడ మనకి ఫాస్ట్ట్యాగ్ అన్నారు, అదేవిధంగా యాడ్ మనీ ఆఫర్ అన్నారు, ఇంకా ఫామ్ ఈజీ అన్నారు, ఇక రకరకాల ఆఫర్స్ అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఒక్కటి మాత్రమే ఉంది, ఇంకోటి 1000 రూపీస్ ఎవరో ఒకరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ట్రై చేసి చూడండి, మేబీ ఏదైనా యూజ్ అయ్యవచ్చేమో, ఆన్సర్ ద క్వశ్చన్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫాస్ట్ట్యాగ్ సంబంధించింది మనకి క్విజ్ అయితే ఉంది, ఇందులో మనకి ఆన్సర్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ ఉంది అనుకుంటే కలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మినిమం 100 రూపీస్ మనకి టోల్ గేట్ దగ్గర పే చేసుకుంటే 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అంటున్నారు. అండ్ ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజ్ ఉంటాయి, కానీ కొన్ని క్విజ్లు మాత్రమే యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, అమెజాన్ పే యూపీఐ క్విజ్ అని చెప్పి ఒక క్విజ్ అయితే కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తాను. ఇందులో మనకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్, 75 రూపీస్ క్యాష్ బ్యాక్, 50 రూపీస్ క్యాష్ బ్యాక్,
అంటే ఇందులో ఎక్కువ రకాల క్యాష్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. ఒక్క క్యాష్ బ్యాక్ 1000 మాత్రమే యూజ్ లేకుండా ఉంది, ఇంకోటి బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంటే రిమైనింగ్ మనకి 4 బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ట్రై చేయండి, మీకు లక్ బాగుంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్లెయిమ్ యువర్ ప్రైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ 1000 రూపీస్ అంటే అందరికీ వచ్చే ఛాన్స్ అయితే లేదు, ఈ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయని చెప్పి వీళ్ళు అయితే అడిగారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, సో ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. సో ఆన్సర్ అనేది సెలెక్ట్ చేశాను. ఈ 1000 రూపీస్ ఇండియా మొత్తంలో చాలా మెంబర్ ట్రై చేస్తారు కాబట్టి లక్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్కో విన్నర్స్ ఇస్తారు. ఇక్కడ చాలా రకాల క్విజులు ఉంటాయి, అన్ని క్విజులు అందరికి యూజ్ అవ్వవు, కొన్ని క్విజులు మాత్రమే హైలైట్ ఉంటాయి. ఆ క్విజులు ఏంటో మీరు తెలుసుకొని మీరు ఆడండి. నా తరపు నుంచి నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ దానితోపాటు ఇక్కడ మనకి హోమ్ పేజ్లో ఒక క్విజ్ అయితే ఉంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్ని హైలైట్ ఐటమ్స్ అయితే మనకు చూపిస్తున్నారు ఈ స్పిన్లో. ఈ హైలైట్ ఐటమ్స్ ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డిన్నర్ సెట్ అన్నారు, ఈ డిన్నర్ సెట్ వచ్చేసి 2700 అంటున్నారు. సో సుమారు ఒక 2000 అనుకున్న మనకి రావడం అనేది కష్టం. సో ఇప్పుడు అమెజాన్ క్యాష్ బ్యాక్ గురించి చూద్దాం. అమెజాన్లో ఇక్కడ సెండ్ మనీ చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక 3 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, అదేవిధంగా మనకి 7 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, మళ్ళీ 3 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. 1 డేలో మనకి 3 క్యాష్ బ్యాక్ ఉంది, ఒకటేమో స్కాన్ అండ్ పే, ఇంకోటి వచ్చేసి 2 మనీ ట్రాన్స్ఫర్. ఇది ఎలా కుదురుతు భయ్యా 2 సార్లు మీకు ప్రీవియస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, బట్ అవి ఎక్కువసార్లు లాస్ట్ మంత్ యూజ్ అయినాయి. కానీ ఈ మంత్లో మాత్రం జస్ట్ 1 or 2 డేస్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాం. అమెజాన్ పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ మనీ క్లిక్ చేయండి. యాడ్ మనీ క్లిక్ చేసిన తర్వాత 1 రూపీ అనేది యాడ్ చేయండి. ఊరికి నేను మాత్రం ఎక్కువగా ట్రై చేయొద్దు, జస్ట్ డైలీ 1 or 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఆఫర్ అంత హైలైట్గా ఎక్కువ మెంబర్స్కి రావట్లేదు, బట్ రీసెంట్గా కొన్ని హైలైట్ ఆఫర్స్ కొంతమంది యూజర్స్కి వచ్చాయి, అందువల్ల నేను చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇప్పుడు నేను కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, యాడ్ మనీ క్లిక్ చేస్తున్నాను, యూపీఐతో ఐడి ఎంటర్ చేసి పేమెంట్ చేసి మీకు చూపిస్తాను. సో మనకు వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. సో మేబీ ఎక్కువసార్లు వస్తే మాత్రం టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం, ఆఫర్ వస్తుందో లేదో చెక్ చేసి వెయిట్ చేద్దాం, కంటిన్యూస్గా చూడండి. సో మనకి యాడ్ మనీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవర్ నోటిఫికేషన్స్ క్లిక్ చేద్దాం. ఎవర్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 100 అని చెప్పి ఒక ఆఫర్ అయితే అన్లాక్ అయింది, బట్ ఇది రీసెంట్ది అయితే కాదు, ఓల్డ్ ఆఫర్ మనకి చూపిస్తుంది. ఈరోజు మనకైతే రాలేదు. సో మనకి ఎటువంటి నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే దీంట్లో యువర్ అకౌంట్ అని ఉంటుంది, యువర్ అకౌంట్ అని ఆప్షన్ క్లిక్ చేసుకోండి. యువర్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ అని చేసుకుంటే వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిన తర్వాత యువర్ మెసేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ మెసేజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాడ్ మనీ చేసింది మనం చెక్ చేసుకోవచ్చు. మనం యాడ్ మనీ చేసింది వచ్చింది, కానీ మీరు ఒక ఆఫర్ విన్ అయ్యారని స్పెసిఫిక్గా మనకైతే రాలేదు. నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నాకైతే రాలేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, డైలీ 1 or 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయండి, అంతకుమించి ట్రై చేయదు. మీకు రాకపోతే మాత్రం వదిలేసేయండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మాత్రం నేను టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఊరికినే మాత్రం మనీ అయితే యాడ్ చేయొద్దు. సో ఏదో వస్తాయని చెప్పి 5-6 సార్లు చేస్తారేమో, ఎందుకంటే రీసెంట్గా మనకి యూజర్స్కి చాలా మెంబర్స్కి ప్యాంట్రీ సంబంధించిన క్యాష్ బ్యాక్ కూపన్ అయితే చాలామందికి వచ్చింది. ఇందులో 200 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్ అయితే వచ్చింది. మినిమం 1000 రూపీస్ పర్చేస్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వాటి డిస్కౌంట్స్ చూడండి, 33% డిస్కౌంట్ అంటే 33%. ఇలాగ మనకి 40% డిస్కౌంట్ ఉంది, 50% డిస్కౌంట్ ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్స్ 60-70 కూడా ఉంటాయి. బట్ పర్టికులర్గా మీకు ప్రొడక్ట్స్ యూజ్ ఉంది, డైలీ హౌస్ హోల్డ్లో మీకు యూజ్ ఉందనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ మినిమం ఆర్డర్ వచ్చేసి 800 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్లో కొన్ని సిటీస్ మాత్రమే డెలివరీ అవుతుంది, ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ సిటీస్లో వీళ్ళు అమెజాన్ వాళ్ళు డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. జస్ట్ ట్రై చేయండి, ఆఫర్ వస్తే మీరు ఖచ్చితంగా షాపింగ్ చేసుకోవచ్చు. యాడ్ మనీ 1 రూపీయే కాబట్టి 2 టైమ్స్ ట్రై చేసి చూడండి. లేదనుకుంటే నెక్స్ట్ టైం ఇంకో 2 టైమ్స్, లేదు ఒకే రోజున 3 or 4 టైమ్స్ ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఆఫర్ అన్లాక్ అయిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో కింద, ఎందుకంటే చాలామంది యూజర్స్కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ని ఫాలో అయితే మీరు కొత్త అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు.